రాధే సార్, అక్కడ మీరు మా మధ్య ఉన్నారని నమ్ముచున్నాను తండ్రి. ఇప్పటి వరకు వాక్యం చదివారు, పాటలు పాడారు, మీరు మహిమ పొందారని నమ్ముచున్నాను తండ్రి. నాన్న దీనురాలు తండ్రి, దరిద్రాలను తండ్రి, ఎందుకు పనికిరాని దాని తండ్రి. అయినప్పటికీ నాకు ఈ అవకాశం ఇచ్చావు తండ్రి, నీకు వందనాలు వందనాలు. నాయనా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ చిన్న మందగా కూడి ఉన్నాను తండ్రి. నాని ఆవరణం అంతా మీ పరిశుద్ధాత్మతో నింపండి, మీ కంచి వేయండి తండ్రి. నీకే స్థుతులు స్తోత్రాలు తండ్రి. నాన్న ప్రభా, నాకు వచ్చి నాకు అనుభవం లేదు ప్రభా, అయినప్పటికీ నేను వచ్చినట్టుగా చిన్న వాక్యాన్ని నీకు చెప్పటకు, నాయన సందేశాన్ని ఇవ్వటానికి ఇచ్చిన అవకాశానికి, అయ్యగారికి ఇచ్చిన అవకాశానికి నీకే లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామం పేట వేడుకుంటున్నాను తండ్రి నాయన. ఆమేన్. కాదండి, అయ్యగారు నాకు ఇచ్చారు, నాకు అస్సలు అనుభవం లేదు బాబు అంటే వద్దమ్మా, నువ్వు చేయాలా చేయాలంటే నువ్వు నిలబడమ్మా చాలని అన్నారు. నాకు అసలు ఫియర్ ఎక్కువ, నేను ఎప్పుడు కూడా చెప్పలేదు. ఇదే నా లైఫ్లో ఇదే ఫస్ట్. కానీ సెవెంత్ డే స్కూల్లో పనిచేశాను కానీ నేను అక్కడ ఒక్క ఆదివారం టీచర్సు సండే సబ్బాత్ సాటర్డే చేస్తారు కాబట్టి అక్కడ ఒకరోజు. ఇగో ఇప్పుడు ఇది సెకండ్ టైం అండి బాబు, నాకు అసలు భయం ఎక్కువ, ఏం చెప్పలేదు. అయ్యగారికి ఎంతో చెప్పాను నేను, వద్దండి బాబు అంటే ఆయన లేదమ్మా నువ్వు నిలబడని నాకు సలహా ఇచ్చారు. నాయన మరి దేవుని చిత్తం నన్ను ఎలా నడిపిస్తారో ఆయన చిత్తమే కానీ నా చిత్తమేమీ కాదు ప్రభా అని ఆయన ప్రార్థన చేసుకున్నాను. మీకే వందనాలు. వచ్చిన వారందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెల్లిస్తున్నాను. మీకే వందనాలు. ఆమెన్. నేను ఇప్పుడు చెప్పబోయే అంశం ఏంటంటే అన్న గురించి చెప్పాలని నేను సిద్ధపడ్డాను. చిన్న వాక్యం చదువుతాను. ఎఫ్రాయిం మన్యమందు రామతీ మిస్పీము పట్టణం వాడు అక్కడ ఉండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రామీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహుకు జననమై ఏరోహాము కుమారుడ అతనికి ఇద్దరు భార్యలు ఉండరు. వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, అన్నాకు పిల్లలు లేరు. కానీ బైబిల్లో చాలామంది స్త్రీలు ఉన్నారు. స్త్రీల్లో నేను ఎంతోమంది భక్తిపరులు ఉన్నారు, ఎలిజబెత్, మరియా, హన్నా, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. వారందరికన్నా స్త్రీ పాత్ర ఈ చాలా ముఖ్యమైనది. ఒక స్త్రీ వల్లే సమాజము సంఘము కూడా అభివృద్ధి పొందుతుంది. ఒక కుటుంబం నిలబడాలంటే స్త్రీ ప్రత్యేకంగా ప్రార్థనా పరురాలే ఉండాలి. ఆమె ఎలా నడవాలో ఎలా చేసుకోవాలో స్త్రీని బట్టే ఆ సంఘము ఆ కుటుంబము కూడా వర్ధిల్లుతుంది. అది అప్పుడు నేను ఇప్పుడు మనకి ఎల్కానా, మీకు అందరికీ తెలుసు ఎల్కానా అనే ఆయన ఉన్నారు. ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నారన్నమాట. ఒక ఆమె పేరు పెనిన్న, రెండవ ఆమె పేరు అన్న. అయితే వారు అయితే పెనిన్నాకు పిల్లలు కలిగారు కానీ అన్నాకు పిల్లలు లేరు. అయితే అప్పుడు వారు ఎంతో ఉండగా ఎల్కానా ఏం చేశాడంటే యెహోవా మందిరమునకు వెళ్ళి శిలోహనందన్న యెహోవా మందిరమునకు వెళ్ళి ఏటా ఆమె ఆయన బలియార్పణ చేస్తూ వస్తూ ఉండేవారు. అయితే అప్పుడు వచ్చి ఉండగా బలియార్పణలు అర్పించుస్తూ ఉండగా వచ్చి ఎల్కానా యెహోవాకు శిలోహనందు సైన్యములకు అధిపతి యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకు ఏటేటా తన పట్టణమునకు వచ్చి అచ్చట పోచుండెను. అచ్చటికి పోచుండెను. ఆ కాలమున ఏలి యొక్క కుమారులు ఇద్దరు ఓఫ్ని ఫినేహాసులు. ఏలీకి ఇద్దరు కుమారులు ఉన్నారు, వారి పేర్లు ఓఫ్ని ఫినేహాసులు. వారు కూడా యెహోవాకు యాజకులుగా ఉండేవారు అన్నమాట. అయితే అప్పుడు ఈ ఆయన ఎల్కానా గారు ఆ బలియార్పణ అర్పించిన తర్వాత వచ్చి పెనిన్నాకు వారి పిల్లలకి కుమారులకి కుమార్తెలకి ఒక పాళ్ళు ఇచ్చాడు, అన్నాకు రెండు పాళ్ళు ఇచ్చాడు. అయితే ఆమె విరోధి అయిన పెనిన్న ఆమె మీద అన్నా మీద చాలా కుతంత్రంగా ఉండి ఆమెను విసిగిస్తూ ఎక్కువగా ఎప్పుడు కూడా ఆమెను ఏదో విధంగా బాధ పెడుతూ ఉండేదన్నమాట. అయితే అప్పుడు
ఎల్కానా వచ్చి నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావు, నీకు భయం ఎందుకు, 10 మంది కుమారుల కంటే నేను గొప్పవాడిని కానా అని చెప్తుంది. గొప్పవాడిని కాదా అని చెప్తుంది, నువ్వు దిగులు ఎందుకు పడుతున్నావు అని ఆమెని ఓదార్స్తాడనమాట. ఎవరు? ఎల్కానా. అప్పుడు ఆమె యెహోవా మందిరంకి వెళ్ళి ఎంతో దుఃఖాక్రాంతురాలై ఆమె యెహోవా సన్నిధిలో ఎక్కువగా ప్రార్థిస్తూ రోధిస్తూ ఉండేది అనమాట. అయితే అప్పుడు ప్రార్థిస్తుండగా ఏలీ మందిరంలో ఆసనం మందు కూర్చున్న యెహోవా మందిరంలో ఆమె ఎక్కువగా ప్రార్థిస్తూ రోధిస్తూ ఉండగా, నా ఏలినవాడా, నాకు ఒక కుమారుని ఇవ్వము, నేను నిన్ను ఆమెను ఆయన తల మీద చౌరపు కత్తిరి కూడా వేయకుండా నేను చూసుకుంటాను, నీకు సమర్పించుకుంటాను ప్రభా అని ఎంతగానో గోజాడి ప్రార్థిస్తూ దినదినము ప్రార్థిస్తూ ఉండేది అనమాట. అప్పుడు ఎక్కువగా ప్రార్థిస్తుండగా ఏలి ఆమె పెదవుల మాట కదులుతున్నా కానీ ఆమె స్వరమే వినబడతలేదని ఆయన అంటూ ఉంటారు. అయితే అప్పుడు ఎంతవరకు నీవు మధురాలువై ఉంటావు, లేచి ప్రార్థన చేసుకోమని ఆయన సలహా ఇస్తుంటాడు. అప్పుడు ఆమె అంటది, నాయన నా ఏలినవాడా, నేను నేను దుఃఖాక్రాంతులను ఎంతో దుఃఖపడచ్చు, దేవుని సన్నిధిలో నేను ఎంతగానో గోజాడుకుంటున్నాను ప్రభా, మాకు సహాయం చేయండి, గర్భఫలం ధరించండి ఇవ్వండి అని ఎంతగానో దేవుని సన్నిధిలో మాట్లాడుతూ ఉండగా ప్రార్థన చేసుకుంటుండగా అంతటా ఏలి నీవు క్షేమముగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవుడు నీకు నీకు సహాయం చేస్తాడు అప్పుడు నీవు గా అని ఆయన సలహిస్తారనమాట. ఎవరో ఏలి గారు ఇస్తే అప్పుడు ఆమె వచ్చి ఎల్కానా ఆమెను కూడినప్పుడు ఆమె గర్భం ధరిస్తుంది. ఆ గర్భం ధరించి ఆమెకు ఆ బాలునికి సమూయేలును పేరు పెడుతుంది అనమాట. అప్పుడు ఆ తర్వాత ఆమె మళ్ళీ చాలా ప్రార్థించుకుంటూ విన్నవించుకుంటూ ఆయన సన్నిధిలో గడుపుతూ ఉండేది అనమాట. అప్పుడు ఆ బాలునికి సమూయేలు అని పేరు పెట్టిందనమాట. అయితే ఈ నేను చిన్నగా నాకు అంత అనుభవం లేదు, ఇందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. స్త్రీ పాత్ర చాలా ముఖ్యమైనది అనమాట. ఎక్కువగా స్త్రీ వల్లే ఆ కుటుంబం నిలబడాలన్నా ఆ సంఘం బలపడాలన్నా అన్నీ కూడా స్త్రీలోనే ఉంటాయి. ఆ పిల్లల్ని చక్కపెట్టుకోవడాలన్నా ఆయన సన్నిధిలో ప్రతీది కూడా మనం ముందు ప్రార్థన చేసుకుంటూ ఎంతో లేదు. నా అనుభవంలో నేను ఎక్కువగా ఇప్పుడు చింతిస్తూ ఉండేదాన్ని. మాకు మ్యారేజ్ అయ్యాక మా పిల్లల గురించి చాలా బాధపడ్డాం, అయినా విడవలేదు. తండ్రి ఏసయ్యా మాకు ఎప్పుడు సంతోషకరమైన దినమిస్తావు ప్రభా అని ఎప్పుడు గోజాడుకుంటూ దేవుని సన్నిధిలో ఎక్కువగా ఏడుస్తూ ఉండేదాన్ని అండి నేను. అప్పుడు దేవుడు నాకు మంచి భర్తనిచ్చారు, పిల్లల్నిచ్చారు. ఆ బిడ్డలను మేము మంచి మార్గంలో పెంచుకోవడానికి మాకు దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు మా బిడ్డలు ఎంతో ఆనందంగా సంతోషం, మంచి భర్తలు కోడలు కూడా వచ్చింది మాకు. మేము ఎంతో ఆనందంగా ఉంటున్నాం, దేవుని కృప ఉండబట్టే మేము ఈ రీతిలో ఇలా ఉన్నాం, లేకపోతే మేమేమైపోదాం మాకే తెలియదు. ఏదైనా సరే ప్రార్థన చేసుకుంటూ ప్రార్థనతో మాట్లాడుకుంటూ ఆయనతో మాట్లాడుకుని ఆ తర్వాత దేవుని ఏ పని అయినా దేవునికి ముందు మనం స్తుతులు చెల్లించుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించి సకల ప్రార్థనతో మనల్ని నింపుతాడని ఈ చిన్న సందేశమును దీవించమని యేసు నామపేట వేడుకుంటున్నాను తండ్రి నాయన. ఆమెన్. ప్రార్థన చేసుకుని పరిశుద్ధుడ పరిశుద్ధుడ మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి సర్వశక్తిమంతుడా, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు తండ్రి. ఎన్నికలేని దాని తండ్రి, అయినప్పటికీ మీ వాక్యంలో మమ్మల్ని ఇట్లు బలపరిచి తెలిసి తెలియని వాక్యాలను మేము అనుగ్రహించినందుకు మీకు వందనాలు నాయన. నాకు ఇంకనో జ్ఞానం దయచేయండి తండ్రి, నాలో ఉన్న బలహీనతలన్నీ తీసివేయండి తండ్రి. అయ్యో ప్రభా, నీ సంతోష ఆనందభరితులమై నిన్ను స్తుతించుకోవటానికి ఆరాధించుకోవటానికి ఇచ్చిన భాగ్యంకే నీకు లెక్కలేని వందనాలు నాయన. ప్రభా ఈ నాయన క్రిస్మస్ ఆనందంలో క్రిస్మస్ సంవత్సరంలో నీ జన్మదినోత్సవంలో మేమందరం కూడా పాలు పొంది నిన్ను స్తుతించుకుని ఆరాధించుకోవడానికి ఇచ్చిన భాగ్యానికే నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏసు నామపేట వేడుకుంటున్నాను తండ్రి నాయన. ఆమేన్.